డిటైల్స్ చూద్దాం. పెట్రోల్ డీజిల్ గ్యాస్ ధరలు 4 నెలల విరామం తర్వాత మళ్ళీ పెరిగాయి. లీటర్ పెట్రోల్ పై 90 పైసలు, డీజిల్ పై 87 పైసలు చొప్పున పెంచుతూ చమురు సంస్థలు నిర్ణయించాయి. పెరిగిన ధరలు ఇవాళ తెల్లవారుజాము నుంచే అమల్లోకి వచ్చాయి. గత ఏడాది పెట్రో ధరలు వరుసగా పెరిగాయి. నవంబర్ లో చివరిసారి పెట్రో ధరలు పెరిగినా ఆ తర్వాత కేంద్ర ప్రభుత్వం కొంతమేర ఉపశమనం కల్పించింది. అప్పటిలో పెట్రోల్ పై పన్నులను కలుపుకొని 6 రూపాయలు, డీజిల్ పై పన్నులతో 12 రూపాయల మేర తగ్గించింది. రెండు నెలలుగా అంతర్జాతీయంగా చమురు ధరలు పెరుగుతున్న ఉక్రెయిన్ రష్యా యుద్ధంతో పలు దేశాల్లో పెట్రో మంటలు తీవ్రమైన 5 రాష్ట్రాల ఎన్నికల నేపథ్యంలో కేంద్రం ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. దీంతో 4 నెలల పాటు పెట్రోల్ డీజిల్ ధరలు స్థిరంగా ఉన్నాయి. తాజాగా పెరిగిన పెట్రోల్ ధరలతో హైదరాబాద్లో లీటర్ పెట్రోల్ 109 రూపాయల 8 పైసలు, డీజిల్ 95 రూపాయల 48 పైసలకు చేరింది. అయితే పనిలో పనిగా వంట గ్యాస్ ధరలు కూడా పెంచేశాయి. సిలిండర్ పై 50 రూపాయలు పెంచేశారు. పూర్తి వివరాలు అడిగి తెలుసుకుందాం. మాకు ఢిల్లీ బ్యూరో చీఫ్ కృష్ణ ఫోన్ లైన్ లో అందుబాటులో ఉన్నారు. కృష్ణ, వెరీ గుడ్ మార్నింగ్. సో అందరూ అనుకున్నట్లే ఈ 5 రాష్ట్రాల ఎన్నికల ఫలితాలు వచ్చిన తర్వాత ధరలు పెంచుతారు అని చెప్పి అందరూ అనుకున్నారు, అనుకున్నట్లే పెంచేశారు. ఎలా చూడాలి కృష్ణ? గుడ్ మార్నింగ్ స్వాతి. మీరు అన్నట్లుగా 5 రాష్ట్రాల ఎన్నికల తర్వాత ఈ యొక్క పెట్రోల్ డీజిల్ ధరలు పెంచుతారని అందరూ భావించారు. కానీ 5 రాష్ట్రాల ఎన్నికల తర్వాత పెంచలేదు. కానీ ప్రస్తుతం ఏదైతే క్రూడ్ ఆయిల్ ధర గరిష్టానికి చేరుకుంటుంది, ఉక్రెయిన్ రష్యా యుద్ధం కారణంగా ఈ యొక్క అంతర్జాతీయంగా క్రూడ్ ఆయిల్ ధర రోజు రోజుకి పెరిగిపోతున్నటువంటి పరిస్థితి, దానివల్ల ఇక పెట్రోల్ సంస్థలు ఈ యొక్క ధరలను పెంచాల్సినటువంటి అనివార్యం ఏర్పడిందనే చెప్పొచ్చు. నిజానికి ఈ ఉక్రెయిన్ రష్యా కారణంగా పెరుగుతున్నటువంటి ఈ క్రూడ్ ఆయిల్ ధర నేపథ్యంలో సుమారు లీటర్కు 10 రూపాయలు, అదేవిధంగా పెట్రోల్ లీటర్ 10 రూపాయలు, డీజిల్ కూడా 7-8 రూపాయల వరకు పెరిగే అవకాశం ఉందని అందరూ భావించారు. కానీ ఈ రోజు పెరిగినటువంటి ధర చూస్తే చాలా నామమాత్రంగానే పెంచినట్టే చెప్పొచ్చు. కానీ ముందుండి ముసలి పండగ అన్నట్లుగానే మనం చెప్పుకోవచ్చు. ఇది కేవలం శాంపిల్ మాత్రమే. పెట్రోల్ పైన 91 పైసలు, డీజిల్ పైన 88 పైసలు మాత్రమే పెంచుతున్నట్లు ఈ రోజు డీలర్లకు సమాచారం అందించారు. హైదరాబాద్ లో మంగళవారం ఉదయం 6 గంటల నుంచి కూడా పెరిగిన ధరలు అమల్లోకి రాబోతున్నాయి. అన్ని చోట్ల కూడా పెరిగినటువంటి ధరలు అమల్లోకి వస్తున్న నేపథ్యంలో ఈ ధరలు అనేక ఆయా రాష్ట్రాల్లో ఆయా రాష్ట్రాలు ఇచ్చినటువంటి సబ్సిడీల మేరకు కొన్ని ధరలను నిర్ణయించడం జరిగింది. మరికొన్ని రోజుల పాటు చమురు ధరలు పెరిగే అవకాశం ఉండటం నేపథ్యంలో మళ్లీ కూడా ఈ ధరలు మరింత పెరిగే అవకాశం ఉంది. కొన్ని నెలలకు ముందు మనం చూసుకుంటే భారత్ లో చమురు ధరలు గరిష్ట స్థాయికి చేరుకోవడంతో కేంద్ర ప్రభుత్వం పెట్రోల్ మీద 10 రూపాయలు, అదేవిధంగా డీజిల్ పై కూడా 5 రూపాయల ఎక్సైజ్ సుంకాన్ని తగ్గించింది. కేంద్ర ప్రభుత్వం తగ్గించిన తర్వాత బీజేపీ అధికారంలో ఉన్నటువంటి అన్ని రాష్ట్రాలు కూడా ఈ డీజిల్ ఈ ఎక్సైజ్ సుంకాన్ని తగ్గించడం మనం చూసాం. కొన్ని రాష్ట్రాలు మాత్రం తగ్గించలేదు. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ మాత్రం ఈ ధరలను తగ్గించలేదు. తెలుగు రాష్ట్రాలు మాత్రం ఈ వ్యాట్ని అయితే ఇప్పుడు ప్రస్తుతం ఈ రోజు పెరిగినటువంటి ధరలు కనుక మనం చూసుకుంటే హైదరాబాద్ లో పెట్రోల్ ధరల ఈ రోజు పెరిగినటువంటి ధరతో కలుపుకొని పెట్రోల్ లీటర్కు 108.20 ఉంది, డీజిల్ ధర 94.62 ఉంది. పెంచిన ధరలతో పెట్రోల్ ధర 109.10, డీజిల్ 95.49 చేరబోతుంది. ఇక దేశ ప్రజల పైన ఈ రోజు పెట్రోల్ ధరల భారం పడబోతుందనే చెప్పొచ్చు. పెట్రోల్ డీజిల్ ధరలను పెంచుతూ సమ సంస్థలు నిర్ణయం తీసుకున్న నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం ఏమైనా ఈ యొక్క సుంకాన్ని సబ్సిడీని ఏమైనా పెంచుతుందా అని కూడా చూడాలి. దాదాపు 5 నెలల తర్వాత ఈ పెట్రోల్ ధరలను సంస్థలు పెంచాయి.
పెట్రోల్ మీద 91 పైసలు డీజిల్ పైన 88 పైసలు పెంచాయి. ప్రస్తుతం ప్రధాన నగరాల్లో ఉన్నటువంటి పెట్రోల్ డీజిల్ ధరలు గనక చూసుకుంటే ఢిల్లీలో లీటర్ పెట్రోల్ 96.21 పైసలకు చేరుకుంది, డీజిల్ ధర 87.47 కి చేరుకుంది. హైదరాబాద్ లో లీటర్ పెట్రోల్ 109 ఇందా చెప్పుకున్నట్టుగా 109.10, డీజిల్ ధర 95.50 రూపాయలకు పెరిగింది. ముంబైలో పెట్రోల్ ధర 110 రూపాయలు 110.82 పైసలు, అదేవిధంగా డీజిల్ ధర 95 రూపాయలుగా పెరిగింది. ఇక్కడ 84 పైసలు పెట్రోల్ మీద పెరిగితే డీజిల్ పైన 86 పైసలు పెరిగింది. కోల్కతాలో అయితే పెట్రోల్ ధర 105.51గా ఉంది, 84 పైసలు ఇక్కడ పెట్రోల్ పైన పెరిగింది. డీజిల్ పైన 83 పైసలు పెరిగింది, డీజిల్ పైన 83 పైసలు పెరగడంతో 90.602గా ఉంది. ఇక చెన్నైలో పెట్రోల్ ధర 102.16, డీజిల్ ధర 92.12గా ఉంది. భోపాల్ లో పెట్రోల్ ధర 108.11, డీజిల్ ధర 97.70గా పెరిగినట్లుగా ఇప్పుడు మనకు అందుతున్నటువంటి సమాచారం. మొత్తానికైతే ఇది కేవలం నామమాత్రం పెంపనే చెప్పొచ్చు. ప్రస్తుతం పెరుగుతున్నటువంటి అంతర్జాతీయ మార్కెట్ లో పెరుగుతున్నటువంటి క్రూడ్ ఆయిల్ ధరల నేపథ్యంలో ఇంకా మరింతగా పెరిగే అవకాశాలు, మరో వారం రోజుల్లోనే ఈ ధరలు మళ్లీ పెరిగే అవకాశాలు ఉన్నట్లుగా మనకు అందుతున్నటువంటి సమాచారం. రైట్ కృష్ణ.